Hello viewers, welcome to Telugu Stars. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ఈ నెల 11న అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసింది. పరిశ్రమ దిగ్గజాల నడుమ భారీ సెట్స్ లో సినిమాను ప్రారంభించారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోని సెట్స్ లో ఈ నెల 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతుంది టీమ్. ఆరంభమే ఈ సెట్స్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు సిద్ధం చేశారు. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. బాహుబలిని మించి 300 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథాంశం ఏమిటి అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది. ఇంతకీ కథ ఏంటి అన్న డిస్కషన్ మెగా నందమూరి అభిమానుల్ని వేడెక్కిస్తుంది. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే బోలెడంత ప్రచారం సాగింది. ఇదో పీరియాడికల్ సినిమా, ఇందులో చరణ్ ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తున్నారని ఇదివరకు సామాజిక మాధ్యమాల్లో కథను లీక్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశాన్ని రాజమౌళి ఎంచుకున్నారు. విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ను అందించారు. ఇది దొంగ పోలీస్ కథ. ఇందులోనే బాక్సింగ్ నేపథ్యం ఇన్బిల్ట్ చేశారట. 1920లో సాగే ఆసక్తికరమైన కథాంశం ఇది. చరణ్ ఎన్టీఆర్ లుక్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తున్నారని చెప్తున్నారు. ఈ నెల 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. ఆరంభమే ఎన్టీఆర్ చరణ్ పై దొంగ పోలీస్ చేజ్ దృశ్యాన్ని తీస్తున్నారన్న చర్చ సాగుతుంది. ఒక రకంగా ఇదే నిజమైతే కథ లీక్ చేసినట్టే. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. ఇండియాలోని అన్ని భాషల్లో అనువదించి రిలీజ్ చేయనున్నారు. అలాగే బాహుబలి సిరీస్ తో వచ్చిన గుర్తింపు సక్సెస్ వల్ల చైనా, జపాన్ లోనూ రిలీజ్ ప్లాన్ ఉందని ముచ్చటించుకుంటున్నారు. జక్కన్న ప్రాజెక్ట్ కి ఆర్కా మీడియా, వారాహి చలన చిత్రం అంతటి పెద్ద సంస్థల వెన్నుదన్ను ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి కరణ్ జోహర్ అండదండలు ఉండనే ఉన్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.